దృష్టి ఆయన కొంచెం లేట్గా డైరెక్ట్ అయ్యారు. బట్ లేట్గా వచ్చినా ఏదో చాలామంది అన్నట్టుగా లేటెస్ట్ వస్తారని తెలుసు. నేను నా ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్ టైటిల్, చాలా మంచి టైటిల్. ఇక్కడికి వచ్చిన ఇంతమంది సినిమా వాళ్ళు, ఆయన ఆయన ఫ్రెండ్స్, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జయేష్ రావు గారు ఎంత మంచివారో, ఆయనకున్న గుడ్ విల్ ఏంటో. ఆయన నాకు తెలిసి చాలా కష్టపడ్డాడు అండ్ చాలా కష్టాలు పడ్డాడు, బట్ ఫైనల్గా తను అనుకుని సాధించాడు. ఇవాళ డైరెక్టర్ అయ్యాడు. వన్ ఆఫ్ ద యూనిక్ ఎక్స్ప్రెషన్ రైటర్. తనతో ఒకసారి రెండుసార్లు రెండు మూడు కథలు డిస్కస్ చేయడం జరిగింది. డెఫినెట్గా రైటర్లలో ఎవ్వరికీ లేని ఒక కొత్త కోణం ఆయనలో ఉంది. ఆయన ఇంత యూత్ఫుల్ ఫిలింతో ఆయన ఇప్పటికి రావడం, ఈ సినిమా ద్వారా ఆయన డైరెక్టర్ అవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రైటర్ కమ్ డైరెక్టర్. రైటర్గా ఉన్న డైరెక్టర్లందరికీ నేను నెత్తిన పెట్టుకుంటాను. సో మీలాంటి వాళ్ళు మళ్ళీ రైటర్ కమ్ డైరెక్టర్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ చిన్ని చరణ్ ఆడియన్స్కి కొత్త ఏమో కానీ ఇండస్ట్రీలో ఎవరికి కొత్త కాదు. చాలా సినిమాల్లో, చాలా హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్లో చిన్ని చరణ్ కంట్రిబ్యూషన్ ఉంది. అతను సంగీత దర్శకుడు కాదు, మంచి లిరిసిస్ట్ కూడా. సో డెఫినెట్గా మాకందరికీ నచ్చినట్టుగానే ఈసారి సినిమా, నీకు ఈ సినిమా ద్వారా మీరు ఆడియన్స్ కూడా మీ పాటలు మీ సంగీతం నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ చిన్ని చరణ్ అండ్ ఎంటైర్ టీమ్, న్యూ కామర్స్ అందరూ. సారీ గైస్, ఐ డోంట్ నో యువర్ నేమ్స్. ఈ సినిమా ద్వారా పేర్లు తెలియని మీకు పేరు ప్రఖ్యాతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నేను నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నాకే కాదు చాలా జిఎస్ రావు గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్లు శ్రీమేధ ద బెస్ట్, సందీప్, సిద్ధార్థ్ వర్మ, హరీష్, అంజనా దేశ్పాండే, ఆర్టిస్ట్ సత్య గారిని ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమౌన్ టు ద స్టేజ్. మాధవి గారు ప్లీజ్ కమౌన్ టు ద స్టేజ్ అండి. సురేష్ బాబు గారు, వీ వాంట్ యూ టు స్పీక్ దోస్ గ్లోరియస్ వర్డ్స్ అండ్ దెన్ డూ ది ఆడియో రిలీజ్. డైరెక్టర్ మల్లి గారు, జిఎస్ రావు, వెరీ వెరీ